హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే బాగున్నాను ఈ వీడియోలో నేను ఇడ్లీ పిండితో పునుకులను ఏ విధంగా వేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఇడ్లీ చేసేటప్పుడు కొంత పిండి మిగిలిపోయి ఉంటుంది కదా దాన్ని వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా పునుకులు వేసుకోవచ్చు అది ఏ విధంగా వేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు తరుగు వేసుకోండి అలాగా ఒక స్పూన్ జీలకర్ర రుచి సరిపడిన ఉప్పు వేసుకొని మంచిగా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత బాగా పులిసిన ఇడ్లీ పిండిని అందులో వేసుకోవాలి పులిసిన పిండి వేస్తేనే బాగుంటుంది టేస్ట్ పునుకులకి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ మైదా పిండి వేసుకోండి వీటన్నింటినీ కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వాటిని పక్కన పెట్టుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ పెట్టుకోవడం వల్ల బాగుంటుంది అన్నిటికీ మంచిగా కలుస్తుంది అలాగే డీప్ ఫ్రై ఏర్పడి ఆయిల్ తీసుకొని బాగా వేడి చేయండి బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం పునుకులు వేసుకోవాలి పునుకులు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి వేడెక్కిన తర్వాత మాత్రమే వేయాలి లేకపోతే పునుకులు అడుగంటికి పోతాయి అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత వాటిని వేసిన వెంటనే గరిట పెట్టే కలపొద్దు అవి అతుకుపోయి విరిగిపోయినట్టు అయిపోతుంది కిందకి ఈ విధంగా మనం రెండవ వైపు తిప్పుకోవాలి చూడండి ఎంత మంచిగా వచ్చాయో మీకు నచ్చినట్లే ఇంకా మంచి షేప్ రావాలంటే ఇందులో బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు కానీ నేను బేకింగ్ సోడా వేయలేదు బేకింగ్ సోడా వేస్తే ఇంకా ఉబ్బినట్టు ఉంటుంది చూడండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తీయాలి లేకపోతే లోపల మెత్త మెత్తగా ఉండిపోతుంది అదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకోండి చాలా బాగుంటాయండి మీలో ఎంతమందికి ఇలా ఇడ్లీ పిండితో పునుకులు వేస్తారో తెలుసు కింద నాకు కామెంట్ చేయండి ఈ చూశారు కదా ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని మనం చట్నీ లేకుండా కూడా తినచ్చు ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ట్రై చేసి కిందన కామెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్